ప్రాంతం నుంచి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి మాజీ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తిని ఏదో తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మార్గాల్లో అరెస్ట్ చేయాలనేటటువంటి చెడ్డు ఉద్దేశంతో మరి వాళ్ళు ఇదవటం పోలీసు వారు దుందుడికి చరిగా భావిస్తూ ఇంచేతంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని రాత్రి ఒక వివిఐపి నిద్రిస్తూ ఉండగా లేపి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. పైగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి, అతని మూమెంట్ ఏమున్నా కూడా ఎక్కడ చూసినా పోలీసు వారి ఆధీనంలో ఇంటెలిజెన్స్ వారి ఆధీనంలోనే ఆయన మూమెంట్. ఆయన ఏం పారిపోయే వ్యక్తి కాదు, గోడ దూకే వ్యక్తి కాదు, లేకపోతే వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక నిమిషం ప్రోగ్రాం, ఒక సెకండ్ ప్రోగ్రాం కూడా పోలీసు వారి యొక్క కన్సర్న్లో జరిగేటటువంటి పరిస్థితి. దాన్ని కనుక నడిస్తే మేము కూడా నియంతలుగా మారి వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టాలో చక్కబెట్టగలమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థ కూడా సిగ్గుపడాలి. ఎంచేతంటే చట్టం ఉంది, మీరందరూ ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆలోచించండి ఏం చేస్తున్నారన్నది, ఆలోచించుకుని ప్రవర్తించండి. ఈ ప్రభుత్వమే శాశ్వతంగా ఉండదు. రాబోయే రోజుల్లో ఈ తప్పుడు విధానాల్లో ప్రవర్తించినటువంటి ప్రతి అధికారి కూడా ఒక రకమైనటువంటి ఎంక్వైరీని ఎదుర్కోవాల్సి వస్తే తగిన శాస్తి మీరు అందరూ కూడా అనుభవిస్తారని చెప్పి